బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా ఎవరు బరిలో ఉంటారనేటువంటిది దాదాపు నెల రోజులుగా ఒక సంశయం అందరికీ కూడా. సరే, దాంట్లో చాలామంది పోటీ పడ్డారు, చాలామంది అడిగిర్రు, కేసీఆర్ గారిని కానీ, కేటీఆర్ గారిని కానీ, జగదీష్ రెడ్డి గారిని కానీ, స్థానికంగా ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి మాజీ ఎమ్మెల్యేని కానీ సంప్రదించి మాకు అవకాశం ఇస్తే కనుక బరిలో ఉంటామని చెప్పేసి చాలామంది ఉత్సాహం చూపించినప్పటికీ పార్టీకి ఉండేటువంటి నిబద్ధత, పార్టీ పట్ల ఉండేటువంటి నిబద్ధత, పార్టీకి అవసరమైనప్పుడు సైనికుని లెక్క ఎవరైతే నిలబడగలుగుతాడో, ఈ సమయానికి ఎవరిని ఉపయోగించి మనం రణంలోకి పోతే గెలుపు సాధ్యమైందనేటువంటి ఒక పరిశీలన చేసిన తర్వాత దాదాపు 25 నుంచి 30 రోజులు సమీక్ష నిర్వహించి మాతో కూడా చర్చలు జరిపి జగదీష్ రెడ్డి గారు, కేటీఆర్ గారు, చివరికి కేసీఆర్ గారు ఒక దగ్గర సమావేశం చేసుకొని ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో నల్గొండ పార్లమెంట్ సభ్యునికి పోటీలో నిలబడడానికి కంచెల కృష్ణారెడ్డి గారు అయితే బాగుంటుందని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడానికి మేమందరం కూడా ముందుగా స్వాగతిస్తూ ఉన్నాం. పాత్రికేయుల తరఫున, పాత్రికేయుల సమక్షంలో మా అందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు కూడా కంచెల కృష్ణారెడ్డి గారికి మేము తెలియజేస్తూ ఉన్నాం. వారిని అభ్యర్థిస్తుందని ప్రకటించినందుకు కూడా గౌరవ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మా కార్యనిర్వాహక అధ్యక్షులు కేటి రామారావు గారికి, అదేవిధంగా గుంటకల్ల జగదీష్ రెడ్డి గారు మాజీ మంత్రి గారికి, సహకరించినటువంటి మాజీ శాసనసభ్యులు ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కూడా మేము అందరం తెలియజేస్తూ ఉన్నాం. కంచెల కృష్ణారెడ్డి గారు మొదటి నుంచి కూడా రాజకీయాలు కీలకంగా వ్యవహరిస్తూ ఎంఏఎల్ఎల్బి చేసి న్యాయవాద వృత్తిని కూడా కొనసాగిస్తూ, ఇక వారి సోదరుడు కంచెల భూపాలరెడ్డి గారు అయితే మొన్నటి వరకు నల్గొండ శాసనసభ్యులుగా పనిచేశారు, అది మీ అందరికీ సుపరిచితమే. వారి ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడైనా, 2018లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడైనా వారికి వెన్నుదన్నుగా నిలబడి వారి గెలుపులో కీలక పాత్ర పోషించి, బై ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా సరే వారికి ఇచ్చినటువంటి పూర్తి బాధ్యతను, అది అది హుజూర్ నగర్ అయినా, అది నాగార్జున సాగర్ అయినా, అది మునుగోడైనా, వారప్పుడు టికెట్ ఆశించినప్పటికీ కేసీఆర్ గారు పిలిచి నువ్వు బాధ్యత తీసుకొని గెలిపించుకురావాలి కృష్ణ అని చెప్తే వారి మాటకు గౌరవించి పార్టీ కమిట్మెంట్లో భాగంగా ఒక సైనికుల్లాగా అన్ని విజయాల్లో కీలక పాత్ర పోషించినటువంటి దాన్ని కూడా గుర్తు చేసుకుంటూ, ఆ రోజే కేసీఆర్ గారు సమయం సందర్భం వచ్చినప్పుడు నేను నీకు ప్రజాక్షేత్రంలో పోటీ చేయడానికి అవకాశం ఇస్తా, తొందరపడకు, ఎవరికైనా సరే సందర్భం వస్తుందని చెప్తే ఆ రోజు వారు ఆగడం, దాని కంటిన్యూషన్లో ఈరోజు వారికి అవకాశం వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి పోటీ కూడా నల్గొండ పార్లమెంటు పరిధిలో కనుక చూస్తే దాదాపు ఇప్పటికే 3.5 నుంచి 4 లక్షల ఎకరాల వరకు ఎండిపోయినటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి దుస్థితి మనకు కనపడతా ఉంది. మరి అదర్ పక్క వచ్చేటువంటి పార్టీలు, ఇప్పుడు అధికారం ఉన్నటువంటి పార్టీలు వాళ్ళ అభ్యర్థి ఏమని చెప్పేసి రావాలి? మరి కృష్ణతో ఏమని చెప్పి పోటీ పడాలి? నేను చదువుకున్నాను, నేను కూడా న్యాయవాది వృత్తి చేస్తానని పోటీ పడాలనా? నేను ఉద్యమకారుని పోటీ పడాలనా? పార్టీ కమిట్మెంట్ కోసం చేసామని పోటీ పడాలనా? లేకపోతే నినాదమైన జరిగినటువంటి హైదరాబాద్లో హోటల్లో దొరికినటువంటి డ్రగ్స్ కేసులో నేనే ప్రధాన నిందితుడిని, కాబట్టి నా నిందితుని చూసి నా కోటేరని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అడగాలనా అనేది దయచేసి ఆలోచించమని చెప్పేసి మీ అందరి ద్వారా నల్గొండ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఓటర్ మహాశయులను విజ్ఞప్తి చేస్తాము. మాట్లాడితే, నోరు తెరిస్తే, తీసుకొస్తే ఆ ఉద్యమంలో భాగస్వాములైనటువంటి కొడుకు బిడ్డ కనుక కలిసి వస్తేనేమో కుటుంబ పార్టీ అని మాట్లాడతాం. మరి ఇలా నీదేంది, జానరేడి వయసు అయిపోగానే చిన్న కొడుకో పదవి కావాలి, పెద్ద కొడుకో పదవి కావాలి, ఈ కోమరెడ్డి వెంకరెడ్డి మంత్రి కాగానే తమ్మును కోటు కావాలి, తమ్ముని పిల్లలను కోటు కావాలి, ఈయన కొడుకు కోటు కావాలి, అన్న కొడుకు కోటు కావాలి, ఏం నడుస్తుంది అంటున్నా? ఏంది దౌర్భాగ్యం మనకు? ఈ దౌర్భాగ్యం, ఈ దుర్మార్గం భరించుడే మాత్రం అయితలేదని ఆయన అంటే, ఇంకో దుర్మార్గుణ్ణి డ్రగ్స్ కేసులో ఉన్నటువంటి నిందితుని తీసుకొచ్చి మా తలక మీద రుద్దుతామంటే ఈ పార్టీ ఏది ఆలోచిస్తుందో ఆలోచన చేసుకోమని చెప్పేసి వాళ్ళ పీసీసీ ప్రెసిడెంట్, వాళ్ళ ముఖ్యమంత్రి ఆయన, ఇప్పుడు ఆయనకేం చెప్తాం, ఆయనకేం విజ్ఞప్తి చేయాలి? ఆయనే దొంగ అనుకుంటా నాయకుడు, వాడే ఓడిపోడు దొంగ, దొంగలు ముట్ట నాయకుడే దొంగగా ఉన్నటువంటి పార్టీకి అంతకంటే గొప్ప అభ్యర్థులు దొరుకుతానుకోవడం కూడా మా వివేకం. ఒకటి, దయచేసి నల్గొండ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఓటర్లు కూడా ఆలోచన చేయాలి. ఒక 3 నెలల్లో 100 రోజుల పాలనలో చాలా గొప్ప మార్పు తీసుకొస్తామన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ పాలన ఏ విధంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం. మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు, కరెంటు లేదు, రైతు బంధు ఇయ్యడు,
2 లక్షల రుణమాఫీ చేయడు, వాంతో ఏది చేత కాదు. ఎంతసేపు పొద్దుగా లేస్తే ఏదో ఒక నోటికి ఎంతో సంత ఇష్టపడేటట్టు మాట్లాడాలి, ఏదో ఒకటి చేయాలి. ఉన్నటువంటి గదుల పక్క అభ్యర్థులు ఆ బీజేపీ పార్టీ ఇక తప్పిద అభ్యర్థిత్వం గురించి మాడుకోవాల్సిన అవసరం ఉంటుందని నేను అనుకోను. కావాలని చెప్పేసి వాళ్ళకు ఉన్నటువంటి పెంపుడు కుక్కలు, అది సిబిఐయా, ఐటా, ఈడా, వాటిని ఉపయోగించి ఇతర పార్టీ నాయకులను భయభ్రాంతులకు గురి చేసి తద్వారా ఓట్లను రాబట్టుకొని మేము మళ్ళీ అధికారంలోకి వస్తామంటే ఇంతకంటే దిక్కుమాలినటువంటి పరిస్థితి ఈ మోడీ గారికి ఇంకోటి లేదు. బయటికి మాత్రం 400 వస్తాయి, 350 వస్తాయని ప్రగల్భ పలుకుతారు, లోపల మాత్రం వాళ్ళకు అసలు ఎక్కడ లేని ఆందోళన. ఆ ఢిల్లీలో 7-7 గెలుస్తాం, మరి 7-7 గెలిచిన తర్వాత కేజ్రీవాల్ అరెస్ట్ చేసిన ఎందుకు ఆయన నువ్వే గెలుస్తావు కదా అంటే 7-7 ఓడిపోతాడు ఢిల్లీలో. తెలంగాణలో అయితే స్కోపే ఉండదు. లాస్ట్ టైం వచ్చినటువంటి 4 ఏవైతున్నాయో ఆ 4 ఈసారి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. కాబట్టి తెలంగాణలో స్కోప్ లేదు, ఆంధ్రాలో స్కోప్ లేదు, తమిళనాడులో స్కోప్ లేదు, ఒరిస్సాలో స్కోప్ లేదు, పశ్చిమ బెంగాల్లో స్కోప్ లేదు, కేరళలో స్కోప్ లేదు. మరి 7 కిలో వచ్చే 400, ఇక సౌరాలకు ఏదో ఒకటి చెప్పాలి, ఏదో ఒకటి నూరిపోయాలి ప్రజలకు అని చెప్పేసి ఒక పిచ్చి భ్రమలల్లా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం అతని పక్క ఉన్నటువంటి బీజేపీ పార్టీ. తక్కువని చెప్పి మోడీ గారికి జేసీలు భారతదేశానికి అని చెప్తానికి ఒక్కటంటే ఒక చర్య లేదు. కేసీఆర్ గారు ఏం చేసి తెలంగాణ కంటే చెప్తానికి 100 చెప్పొచ్చు కుక్క తిప్పుకోకుండా, కానీ వారు చేసిన ఒక్కటి కూడా చెప్పడానికి లేదు. ఈ సమయంలో ఈ సందర్భంలో తెలంగాణ యొక్క గలం, తెలంగాణ బలం పార్లమెంట్లో వినపడాలంటే నల్లగొండ పార్లమెంట్ నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి కంచాల కృష్ణారెడ్డి గారిని మనందరం కూడా బలపరుస్తూ వారి గెలుపు కోసం కృషి చేస్తూ నల్లగొండ పార్లమెంట్ మీద మరొకసారన్న బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగరవేసే విధంగా మనందరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి పాత్రికేయుల ద్వారా ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలను, ఓటర్లను, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను అందరినీ కూడా అగ్రశ్రేణి నాయకత్వాన్ని మొత్తాన్ని కూడా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాను.